ఆల్టర్నేటివ్ కరెంట్ అని ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఫిల్టర్ చేసి డైరెక్ట్ కరెంట్ కన్వర్ట్ చేసి డిసి పవర్ అవసరము 12 వోల్ట్స్. ఇక్కడ చూడండి డిసి 12 వోల్ట్స్. సో ఎంత పవర్ అయినా రానివ్వండి, ఇక్కడికి రాగానే అది ఏం చేస్తుందంటే ఆ పవర్ అంతా ఫిల్టర్ చేసి డైరెక్ట్ కరెంట్ గా కన్వర్ట్ చేసి మనకు వచ్చే కరెంట్ ఏంటి, ఫస్ట్ ఆల్టర్నేటివ్ కరెంట్. సో మనకు వచ్చే కరెంట్ చూడాల్సింది కెపాసిటీతో పర్చేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 GB పర్చేస్ చేస్తాం అనుకోండి, మనకి అడిషనల్గా స్పీడ్ ఇంకా కొంత ఎక్కువ కావాలి. సో బేస్ ఆన్ సిస్టమ్ స్పీడ్ ర్యామ్ మీద డిపెండ్ అయ్యాం. సో మనకి 1 GB మాత్రమే ఉంది, అడిషనల్ కావాలి. 2 GB ర్యామ్ పర్చేస్ చేయాలి. 2 GB ర్యామ్ పర్చేస్ చేస్తే కాబట్టి మనకి 1 GB తీసుకోవాలి. సో అందులో అందులో కూడా అడిషనల్గా ఇంకో స్లైడ్ ఇచ్చారనమాట. సో ఇంకొక ఫోన్ వల్ల ఏంటంటే మన దగ్గర ఉన్న 1 GB పెట్టుకొని అడిషనల్గా ఇంకో 1 GB ఉంటుంది కదా, ఆ 3 GB దాంట్లో ఫిక్స్ చేసుకొని 2 GB మెమరీ కూడా ర్యామ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ర్యామ్. ఒకసారి ర్యామ్ నా తెలుసుకోవాలి, ర్యామ్ ఎలా ఉంటుంది. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, టెంపరీ మెమరీ, ఇది ఆల్ టైమ్ మెమరీ. సో ర్యామ్ అనేది అండి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, టెంపరీ మెమరీ, టెంపరీ ఆల్ టైమ్ మెమరీ. డేటా అని చోటు చోటుకి మరి